హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ, మహబూబాబాద్ టీవీ. దివంగత నేత అమరజీవి తాళ్ళూరి బాబు నాలుగవ వర్ధంతి కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల అశ్రునయనాల మధ్య నిర్వహించారు. తొలుత మున్నేరు సమీపంలోని తాళ్ళూరి బాబు విగ్రహానికి పూలు, పూలమాలలు చల్లి పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం డోర్నకల్ చాప్ల తండాలో తాండూరు బాబు విగ్రహానికి నివాళి అర్పించారు. డోర్నకల్ బాలికల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు రాత పుస్తకాలు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరి బాబు సతీమణి, పద్మ, కాంగ్రెస్ పార్టీ ప్రియతమ యువ నేత తాళ్ళూరి గంగాధర్ దంపతులు, కూతుర్లు సుజాత, రాణి, పింకీ, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇతర కుటుంబీకులు, బంధుమిత్రులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, ప్రజాప్రతినిధులు, తాళ్ళూరి బాబు అభిమానులు పాల్గొన్నారు. విజయ అనే టైంకి వాస్తవంగా బాబా నాయనే నాయకుడు, మండల నాయకుడు కాదు, గ్రామ నాయకుడు. స్కూల్లో చిన్నపిల్లలకి చిన్న కార్యక్రమం ఏర్పాటు చేద్దామని అడగగా గంగాధర్ గారు మరియు వారి ఫ్యామిలీ, వారి కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించి మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు బాబుగారి నాలుగవ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ బాబుగారి ఆశయాలను మనందరం కూడా ఎప్పుడు సాధించాలని ఇంతకుముందు తల్లూరి గంగాధర్ గారు అక్కడ మనకి చక్కగా వివరించారు. అదేవిధంగా స్కూల్ విషయంలో ఎప్పుడు ఏ ఒక అవసరం వచ్చినా కానీ మమ్మల్ని సంప్రదిస్తే మేము కూడా మా గంగాధర్ కుటుంబానికి తెలియజేస్తాం. మరి పిల్లలందరికీ ఈ విధంగా స్పాన్సర్ చేస్తున్న కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా మరి చేసిన మన ప్రజలందరూ, మన ఉద్యోగం గారు, కుటుంబ సభ్యులందరూ,
బిస్కెట్ వర్షం వస్తుందంటే చేతులకి ఇంటికి వెళ్ళేవాళ్ళం అందరు చిల్లలతో పాటు పాఠశాలకు కలుస్తుంది ఫుల్లెట్ దూసి ఒక సౌండ్ పైన అయిపోతుంది థ్యాంక్ యూ చెప్పండి లైన్లో మా నాన్నగారైన తాళ్ళూరు బాబు గారు నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని ఇచ్చేసిన నా ఆత్మ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆయన క్రమశిక్షణలో పెరిగిన వాళ్ళమని. ఓకే, సో మనం చూసినది ఏంటంటే నాకంటే ఎక్కువ మీరందరూ ఎక్కువ తిరిగినారు ఆయనతో పాటుగా. ఆయన నడవడికి ఏంటి, ఆయన ఎలా ఒకళ్ళు నమ్ముకుంటే ఆయన ఏం చేయగలడు, ఎంత దూరం వెళ్ళగలడు అనేది ఇందాక అన్న భాస్కర్ అన్న కానీ వీళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు ఈ రోజులో ఆ లోటు కొంత కనబడుతుంది అనేది వాస్తవమైంది. నేను ఆ రోజు కూడా చెప్పినాను, చేపలతనంలో చెప్పినప్పుడు నా అవసరం లేకుండా ఉండకూడదు అనుకుంటున్నాను అనుకున్నాను. కానీ నా అవసరం వచ్చింది, ఒక విష వృక్షాన్ని పీకి పాడేసినాం. ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి, వాటిని తీసేయాల్సిన అవసరం ఉంటుంది. అతి కొద్ది కాలంలో కూడా మనం క్లీనప్ చేసుకోవాలి, సిస్టమ్ని క్లీనప్ చేయాలి ఫస్ట్. ఇక్కడ నేను చూసినది ఏంటంటే పాపం గిరిజనులు హరిజనులు వీళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి దగ్గర నుంచి ఒక 5,000 తీసుకుపోవడం, ఒక 2,000 పోలీస్ స్టేషన్లు ఇవ్వటము, ఒక 3,000 జైల్లో పెట్టుకునేది, ఈ తతంగాలు చాలా ఎక్కువ ప్రోగ్రెస్ నడుస్తుంది ఇక్కడ. అలాంటివి ఆయన ఎప్పుడు ఆయన దగ్గర పోయింది అంటే పని కావాల్సిందంతే. అలాంటి సిస్టమ్ని మళ్ళీ మనం తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాంటి దానికోసం నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. మమ్మల్ని ఈ కుటుంబాన్ని కానీ బావగారిని కానీ మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ఏ లోటు రానికుండా ఇప్పుడే కాదు ఎప్పటికైనా వారికి నేను చూసుకుంటానని నేను హామీ ఇస్తున్నాను. నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇందాక భాస్కర్ అన్నాడు మినిస్టర్ గారితో కూడా కొంతవరకు వాదన పడైనా సరే పని చేసుకుని వస్తాడు, అదేవిధంగా చేసుకుందాం. అందరూ కలిసికట్టుగా ఉండే నాకు మీరు తోడు, మీకు నేను తోడు, ఇది మనం ఖచ్చితంగా మనం నెరవేర్చుకోగలము. చాలామంది వస్తున్నారు పోతున్నారు, ఓకే, సో అట్లాంటి వాళ్ళని నమ్ముకోకూడదండి. ఒకటి నికార్చుగా నిక్కచ్చుగా మనం ఏదైతే చేయగలము నిస్వార్థంగా చేయగలిగిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం. చాలామంది ఉన్నారు మన దాంట్లో, అందరినీ కూడా ఏరుకుందాం. ఒకటి ఎవరైతే నిస్వార్థంగా సేవ చేయగలిగినారో వాళ్ళందరినీ ఖచ్చితంగా పైకి తీసుకొద్దాము, మనందరం కలిసి ట్రావెల్ చేద్దాం. ఈ సమాజానికి మనం ఎట్లాంటిది అయితే ఒక నీతివంతమైన సమాజాన్ని ఏర్పరచుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నామో అట్లాంటి దానికి మనందరం కలిసికట్టుగా ప్రయత్నించాలి, పోరాడాలి. ఓకే, ఉన్నది కదా ఈ గవర్నమెంట్ అనుకుంటున్నాం మనం. ఖచ్చితంగా రామచంద్ర నాయక్ గారి ఆశీర్వాదం ఉంటుంది మనందరి మీద. ఆయన చాలా నీతివంతుడు, నేను చూశాను కదా చాలా ట్రావెల్ చేశాను. ఇంతకుముందు ఉన్న రాజకీయ నాయకుల్లో కొంత డబ్బుకు అటు ఇటు మొగ్గేవాళ్ళు ఉంటారేమో, కానీ ఈయన మాత్రం అట్లా మొగ్గేవాడు కాదు. ఈయన నేను కలుసుకుంటే ఏదైనా చేయగలనేది ఒక నమ్మకం నాకైతే కలిగింది. ఆ రోజు నేను ఏదైతే రెడ్డి నాయక్ గారు అవతలు ఉన్నప్పుడు మనం ఏదైతే అనుకొని దిగినామో కష్టాలు ఎదురుదే అనుకున్నాము, కానీ ఆ దైవం సాక్షిగా మనకి ఏదైతే కొంచెం నాన్న సాక్షి అనుకుంటున్నాను ఏదైతే, ఎందుకంటే ఆయన కోసమే నేను వచ్చాను రాజకీయాల్లోకి, ఆయన పేరు కోసమే వచ్చినాను.
సో ఖచ్చితంగా అది ఆయన ఓడగొట్టాలనుకున్నాము. ఏదైతే బాధలు పెట్టిండో, జనాల మీద పీడించుకొని తిన్నాడో, కొంతవరకు ఆయన ఓడగొట్టాలనుకున్నాము, ఓడగొట్టినాము, మంచి నీతివంతుని తెచ్చుకున్నాము. మనందరము ఆయనకు వెన్నుదన్నుగా ఉన్నాము, రామచంద్ర నాయక్ గారికి వెన్నుదన్నుగా ఉన్నాము. ఖచ్చితంగా మనకు కావాల్సినవి మనం సాధించుకున్నాము. మీ వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.